చూడండి ఫ్రెండ్స్, నా పేరు మహేశ్వర. నేను ఒక 10 సంవత్సరాల నుంచి రేడియో వింటున్నాను. ఈ రేడియో నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది నాకు టీవీ మొబైల్ కంటే కూడా రేడియో వినడం చాలా అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చెప్పలేను. చూడండి, ఇది 2 సెల్ రేడియో, పోర్టబుల్ రేడియో, ఫిలిప్స్ రేడియో. ఇది ఇక్కడేమో వాల్యూమ్ కంట్రోల్, ఇదేమో ట్యూనింగ్ కంట్రోల్. ఇక్కడ 3 బ్యాండ్లు ఉంటాయండి, ఎండబ్ల్యూ, ఎఫ్ఎం, ఎస్డబ్ల్యూ అని 3 బ్యాండ్లు ఉంటాయి. ఈ 3 బ్యాండ్లు మనం స్విచ్ చేసుకోవాలంటే వెనక బటన్ ఉంటుంది. ఇది ఎఫ్ఎం, మిడిల్లో ఎండబ్ల్యూ, కింద ఎస్డబ్ల్యూ, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఎఫ్ఎంలు అయితే చాలా క్లియర్గా వస్తాయి వచ్చే ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎక్కువ ఎఫ్ఎం ఉన్నాయి కాబట్టి. ఎండబ్ల్యూ అంటే ఇంకా ఓల్డ్ టైప్, ఇది మనకి విజయవాడ, కడప, హైదరాబాద్, విశాఖపట్నం అటువంటివన్నీ, అటువంటి ఎండబ్ల్యూలో ప్రసారం అయ్యే ప్రోగ్రాంలను ఎండబ్ల్యూ పెట్టుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ బ్యాటరీలు ఉండేవి, నేను బ్యాటరీలు తీసేసి రీఛార్జబుల్ బ్యాటరీ ఒకటి, మొబైల్ బ్యాటరీ ఒకటి లోపల ఇన్స్టాల్ చేశాను. ఇదేమంటే దానికి ఛార్జింగ్ కనెక్టర్. ఇది ఈ విధంగా మొబైల్ బ్యాటరీ ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలనేది తర్వాత ఒక వీడియోలో చూపిస్తాను, లేదంటే టార్చ్ లైట్కి పెట్టున్నాను, దాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ రేడియోలో ఉండే ప్రోగ్రామ్స్ ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తాయనేవి అన్నీ ఫస్ట్ ఒక రికార్డ్ చేసి చూపిస్తాను. అంటే రోజు సమాచార వేదిక, తర్వాత కొద్ది కొద్దిగా వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కొద్ది కొద్దిగా వినిపిస్తాను. చూడండి మీకు అది ఏ విధంగా ఉంటుందో, మీకు వాడాలనిపిస్తే వాడండి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ప్రసార విశేషాలు వినిపిస్తాను, ఆ తర్వాత ఒక్కొక్క ప్రోగ్రామ్ని బిట్లు బిట్లుగా వినిపిస్తాను. చూడండి, చూసి మీకు బాగుంది అనిపిస్తే మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు. సాయంత్రం పూట కానీ నైట్ పూట కానీ బయట ఆరు బయట మంచం వేసుకొని రేడియో పెట్టుకొని వింటుంటే ఎంత ఆనందంగా హాయిగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి తరించండి మా ఫ్రెండ్స్. సమ్మేళనం ఆగామి G20 శిఖర సమ్మేళనస్య కృతే అంతిమం కార్యప్రారూపం నిర్ధారయిష్యతి. G20 శిఖర సమ్మేళనస్య సదస్య దేశాన్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రసార విశేషాలు చెప్తారు. ప్రసార విశేషాలు 7:05 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే పెట్టారు. ఇక 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు ఉజ్వల భారతం వింటారు. అలాగే బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులు రెడినోపతికి తీసుకొచ్చిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె చంద్రమోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. ఇక 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వెళ్ళగించారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వెళ్ళగించారు. 11:10 ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వెళ్ళగించారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఒక 30 సెకండ్స్ వార్తలు విందాము, తర్వాత వేరే ప్రోగ్రామ్ చూపిస్తాను, వినిపిస్తాను. భారత్ దర్శని కథ కేవలం ఒక యోచన కథని, ఇప్పటికే భారత్ G20 అధ్యక్ష బాధ్యత వల్ల అనేక సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2023 నేవల్ కమాండర్ల సదస్సు 2 సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. జావిలిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులు విక్రమ్ ప్రజ్ఞాలు తట్టుకోలేవని ఇస్రో భావిస్తోంది. ఏకబిఘ్న 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడం ఒక సమస్యగా పరిగణించే అవకాశం ఉంది. ముఖ్యమంటే శరీరంలో అన్ని భాగాల్లోకి రక్త ప్రసరణ ఎక్కువగా జరిగేది మొట్టమొదటి కిడ్నీ అండి. కిడ్నీ తర్వాత ఎక్కువ రక్త ప్రసరణ జరిగేది కంట్లో. మీరు అడిగారు డయాబెటిక్ రెటినోపతిలో రెటినాకి ఎందుకు సమస్య వస్తుందని అడిగారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉజ్వల భారతం సంభాషణ. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మల్లిక. ఏంటి ప్రొద్దుటే బట్టలు చదువుతున్నావు, ఏంటి విశేషం? ఎల్లుండి ఊరు వెళ్తున్నాం, మళ్ళీ ఎక్కడికి? शमशाबाद में जलवायु अनुकूल कृषि पर 3 दिवसीय G20 तकनीकी कार्यशाला का उद्घाटन किया. इस कार्यक्रम में G20 देशों तथा आमंत्रित देशों के 100 से अधिक प्रतिनिधि भाग ले रहे हैं. फ्रेंड्स, रेडियो के 3 बैंड उठाएं चपेन कदा, वाटल एमडब्ल्यू, एफएम, एसडब्ल्यू. एमडब्ल्यू एमओ किलो हेडजेस लो ఉంటుంది, అదే ఎఫ్ఎం అయితే మెగా హెడ్జెస్ లో, అదే ఎస్డబ్ల్యూ అయితే మీటర్ లో ఉంటుంది. ఎఫ్ఎం ఇది కూడా రీచార్జబుల్ రేడియోనే, కానీ అయితే ఇది ఎక్కువసేపు మనకి రావట్లేదు బ్యాకప్. అందుకని చెప్పి నేనేం చేశాను, లోపల మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒకటి పెట్టేసి దానికి ఛార్జింగ్ కనెక్టర్ ఒకటి పెట్టాను. ఇదేమైనా బ్యాడ్ మార్చుకునే స్విచ్ ఇది. ఇది యాంటినా ఉంది కదా, యాంటినా ఎఫ్ఎంలో పెట్టినప్పుడు మాత్రం యాంటినా పైకి లాగాలి. ఎఫ్ఎంలో పెట్టినప్పుడు యాంటినా పైకి లాగితేనే వస్తుంది మనకి, లేకపోతే రాదు.
దూరంగా ఉండే స్టేషన్లు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రావు, మనకు దగ్గరలో ఒక 50 కిలోమీటర్లు అలా దగ్గరలో ఉండే ఎఫ్ఎంలు అయితే బాగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి రేడియోలో ప్రోగ్రాంలు మార్నింగ్ 5:55 నుంచి మరి నైట్ 11 దాకా నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి. మరి వీటిలో ఏ ప్రోగ్రామ్స్ వస్తాయంటే దేశభక్తి గీతాలు కావచ్చు, తర్వాత సాంస్క్రిట్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వార్తలు కావచ్చు, భక్తి గీతాలు కావచ్చు, వ్యవసాయం గురించి కావచ్చు, అలాగే ప్రాంతీయ వార్తలు, అలాగే నేషనల్ న్యూస్ అవి వస్తాయి. మరి ఒకసారి ప్రసార విశేషాలు 7 గంటలకు వస్తాయి, తర్వాత డాక్టర్ల ప్రోగ్రాంలు వస్తాయి, తర్వాత చిత్రసీమ సినిమా పాటలు వస్తుంటాయి, కార్మికుల కార్యక్రమాలు ఉంటాయి, ఆ విధంగా ఇంకా గ్రామదర్శిని పాడి పంటలు అని చెప్పి వ్యవసాయం గురించి ఉంటాయి, అలనాటి గీతాలు అని చెప్పి పాత పాటలు కూడా వస్తాయి, అలాగే కొత్త పాటలు కూడా వస్తుంటాయి. క్రికెట్ మ్యాచ్ కూడా మ్యాచెస్ ఉన్నప్పుడు ఒక కామెంటరీ కూడా మనకు వినిపిస్తారు. ఫ్రెండ్స్, నేనైతే ఈ రేడియోని చిన్నప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను, కాబట్టి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. నేను మాత్రం రేడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఈ రేడియోని మార్కోని అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. 1895 నుంచి ఈ యొక్క రేడియో ప్రసారాలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క రేడియో మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.